హిందూ హైందవ సాంప్రదాయం వచ్చేవాడిని. హిందువులు మా పితరులు దేవాలయాలు నిర్మాణం చేసేవాళ్ళు, గుళ్ళు కట్టించేవాళ్ళు. మా ముత్తాత గారు గాలి గోపురాల మీద బొమ్మలు చెక్కేవారు. సరే, ఆయన పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆయన చనిపోయారు. మా తాతగారు మా నాన్నగారు వడ్రంగం చేసేవారు, నేత ప్లస్ వడ్రంగం. మా కులరీత్యా మేము పద్మశాలీలు. మరి వాళ్ళు అదే ప్రకారంగా చేస్తూ మేము కూడా వడ్రంగం మాకు అవ్వలేదు, కానీ నేను నేత చేసేవాడిని. నేను టీచర్ ట్రైనింగ్ క్వాలిఫై అయ్యానని సరిపడింది ఏళ్ళకి, కానీ జాబ్ రాలా. 35 సంవత్సరాల దాకా నేత చేశాను. తర్వాత దేవుని మహాకృప వల్ల మరి నాకు 10th క్లాస్ లేదు, అంతకుముందు 9th క్లాస్ మీదే ట్రైనింగ్ అయ్యాం, టీటీసీ అయ్యాం, ఈ క్రాఫ్ట్ ట్రైనింగ్ అయ్యానమాట. తర్వాత మెట్రిక్ పాస్ అయ్యి తర్వాత డిఎస్సి సెలక్షన్ జరిగింది. ఆ డిఎస్సి సెలక్షన్లో జిల్లా కలెక్టర్ గారు రాంబాబు, జొన్నలగడ్డ రాంబాబు అని చెప్పేసి వాళ్ళ సెలక్షన్లో నన్ను సెలెక్ట్ చేశారు. దాదాపు 160-170 మంది దాకా వచ్చారు. ఆ 160-170 మందిలో నన్ను ఫస్ట్గా సెలెక్ట్ చేశారు. ప్రాక్టికల్ చూసి అంటే మగ్గ మీద టవల్స్ నెయ్యటం అనమాట, ఆ టవల్స్ నెయ్యటం నేసి దాని మీద చూసిన తర్వాత నా సెలెక్ట్ చేశారు. తర్వాత దాని దేవుని మహాకృప వల్ల మరి జాబ్ వచ్చింది ఐలవరం. ఐలవరం అంటే రేపల తాలూకానే ఐలవరం, మా ఊరికి 4 కిలోమీటర్ల దూరం ఉండేది. రోజు సైకిల్ మీద వస్తూ ఉండేవాడి, అప్పుడు దాకా నేత నేస్తూనే ఉండేవాడిని. తర్వాత అట్లా చేస్తూ చేస్తూ ఉండి 7 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత జోలకల్లని చెప్పి పిడుగాళ్ళ మండలం జోలకల్లని ఆ ప్రాంతాన్ని నన్ను బదిలీ చేయడం జరిగింది. అక్కడ 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఇంటర్ 2 ఇయర్స్ చేశానండి. తర్వాత చెరుకుపల్లి వచ్చాం. చెరుకుపల్లి వచ్చి చెరుకుపల్లిలో ఒక 12 సంవత్సరాలు పనిచేశాను. నేను హైందవ సాంప్రదాయం ప్రకారం అండి విగ్రహం చేసేవాడిని, బాగా విష్ణు సహస్రనామ స్తోత్రం చదివేవాడిని, గాయత్రి మంత్రం 108 సార్లు చేసేవాడిని, అలాగే రామనామ స్తోత్రం 108 సార్లు చదివేవాడిని, మృత్యుంజయ మంత్రం 108 సార్లు చదివేవాడిని. తర్వాత నవగ్రహాలు అని చెప్పేసి నవగ్రహాలు పూజలు కూడా దాదాపు అవి కూడా 3-4 సార్లు చదివేవాడిని. మా యొక్క మంత్ర దేవతలకి శాంతి ఇస్తారని చెప్పేసి తర్వాత సూర్యుడికి అర్ఘ్యపాద్యం పోసేవాడిని, ఇట్లా సూర్యుడికి తులసి చెట్ల మీద అలాగే ఉసిరి చెట్ల మీద ఏదో పూల మొక్కల మీదగా మంచి మొక్కల మీద అలా చేసేవాడిని. ఎందుకంటే బ్రాహ్మణ సాంప్రదాయం, మా గొడుగులు ఉండేవి, జంజాలు గింజలు ఉండేవి, మరి ఆ ప్రకారంగా అలా చేస్తూ ఉండేవాడిని. మనశ్శాంతి ఉండేది కాదు. అలా చేస్తున్న సమయంలో మా బాబు 10th క్లాస్ 1996లోనో 1987లోనో నాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. బొమ్మూరు రాజమండ్రి దగ్గర బొమ్మూరులో పాలిటెక్నిక్ కాలేజీలో వాడిని చేర్పించాం. 2 సంవత్సరాలు బాగానే చదివాడు. 3వ సంవత్సరం 2వ సంవత్సరం ఇంటర్ మరి ముగింపు వచ్చేది లోపు ప్రార్థన నేర్చుకున్నాడు. మనకు ప్రార్థించరా బాబు, మనకొద్దు, మనకి ఇంతమంది ముక్కోటి దేవతలు ఇంతమంది ఉన్నారు, మనకు ప్రార్థన వద్దని చెప్పేసి అటు బతిమాలు చేయడం జరిగింది. కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, ఏడ్చా రోజు 3 అవర్స్ ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే దాంట్లో తారాస్థాయికి వెళ్ళిపోవాలని చెప్పేసి అట్లా చేసేవాడు అనమాట. మనకు టైం పోతుంది, బోల్డ్ టైం పోతుంది, మనం లేని వాళ్ళం, ఏదో చిన్న టీచర్ ఉద్యోగం చేసుకుంటున్నాం. మనకి ఈ పరిస్థితుల్లో అలా చేస్తుంటే మనకి మార్కులు తక్కువ రావచ్చు, సీట్లను రావడం కష్టం, మనం బీసీఏ కానీ ఈక్వల్ టు ఓసీతో పాటేను అని అలా చెప్పేవాడిని. చెప్పినా సరే వాడు వినేవాడు కాదు. మనం విగ్రహాలు కంటే మరి తాత ముత్తాలు దాంటి మన విగ్రహాల్లో ఉండేవాళ్ళం. మనకు ప్రభువు పరిశుద్ధుడే అని నేను అప్పుడు ఒప్పుకున్నా. ప్రభు అంటాడు చూచి నమ్మిన వాళ్ళకన్నా చూడని వాళ్ళు శ్రేష్ఠులు అని చెప్పేసి. మరి ప్రభు గురించి మాకు ఏం తెలియదు. ఆ పరిస్థితిలో ప్రభు మటుకు పరిశుద్ధుడే నేను కాదన్నా. మరి మనకి విగ్రహాలు అనాది నుంచి మన పితరుల మటుకి అనాథుల నుంచి మనం ఈ విగ్రహాలు ఉండేవాళ్ళం కదా. మరి మేము చనిపోతే మాకు కర్మకాండాలు ఉంటాయి, ఇన్ని తీర్చుకోవాలి. మరి నువ్వు మానుకోకపోతే మేము వెళ్ళి కాశీ వెళ్ళి మా అమ్మ నేను మా యొక్క ఇద్దరు కర్మలు తీర్చుకుని దాంట్లో దూకిసేస్తామరా అని కూడా చెప్పడం జరిగింది. ఆడ మారతాడేమో అని చెప్పేసి అనమాట. రోజు 3 గంటలు పొద్దున్నే, మధ్యాహ్నం, అలాగే రాత్రి 3 గంటలు ప్రార్థన చేస్తే 3 గంటలకి ఎన్ని బిట్లు చదువుకోవచ్చు, ఎంత టైం వేస్ట్ అవుతుందని నా మనసు రాత్రి కూడా కలత చెంది. కలవరం పడిపోయి నిద్రపట్టేది కాదు, రాత్రి 2 అయ్యేది, 1 గంట అయ్యేది, నిద్ర మాత్రం కూడా మింగేవాడిని. అయినా నిద్రపట్టేది కాదు, చాలా వసపడ్డా బీపీ, ఓ టెన్షన్ పడేవాడిని. ఏమిటి చదువు ఏంటి, స్కూల్లో మాస్టర్తో చెప్పేవాడిని ఇట్లా ఉంది మా అబ్బాయి పరిస్థితి అని. అడిగే అడిగే చదువుతాడు, చదువు పోయినట్టేను, మంచి టాప్ స్టూడెంట్, 1st క్లాసు 2nd క్లాస్ అట్లా వస్తూ ఉన్నాడు. క్లాసులో చదువు మొత్తం వేస్ట్ అయిపోయినట్టు అన్నిటికి నా మానసికంగా నాకు డిప్రెషన్లోనైపోయాయి అన్నమాట.
చాలా పూజారిని వాళ్ళు అడిగామండి, కావూరు గోవాడలో అతను పూజారి గారు ఉన్నారు, మా అబ్బాయి పేరు ఎలా ఉంది ఏంటి అని చెప్పి స్కూల్లో చెప్పినప్పుడు మాస్టర్ తీసుకెళ్ళాను, గోవాడ తీసుకెళ్ళారు. అబ్బాయి పేరు బలాలు ఏం చూస్తే అబ్బాయికి పాపగ్రహాలు పీడగ్రహాలు పట్టిని ఆయన వదిలించాలి, నావకులు పూజ చేయించండి, అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఒక్కొక్కటి ఒక కిలో కిలో కాడికి నవధాన్యాలు తెచ్చి బ్రాహ్మణకి మరి ఆయన దానం చేసి మరి ఆయన చేత అభిషేకాలు అన్నీ చేయించాం. మార్ల ఇక్కడ పక్కన గోడవల్లి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది, గోడవల్లి ఆంజనేయ స్వామి భక్తుడు ఉన్నాడు, ఆయన చేతబడులు చేస్తాడంటే చేతబడులు చేసాం, అది కూడా చేయించాం. అంటే పిల్లడికి ఇబ్బంది జరగకుండా ఆయన ఒక రాగి రేఖ ఇచ్చేసి ఆ రాగి రేఖలో ఆ ఫ్రెండ్స్ పేరు రాసేసి అది అగ్నిలో పెట్టేసి దాన్ని కరం ఇస్తే కరిగిపోతే అక్కడ స్నేహం విడిపోతుంది అట్లన్నా మాత్రం చెప్పి అట్లా చేసాం. ఆంజనేయ స్వామి ప్రదర్శన చేసాం నేను, అట్లా 21 రోజులు ప్రదర్శన చేసిన తర్వాత ఆకు పూజ చేస్తే మనకు అనుకున్న కొద్దిగా సఫలం అవుతుంది అని చెప్పేసి అలా చేశాను అనమాట. అలాగూ లేదు ఎలాగూ లేదు, మా అబ్బాయిని క్రైస్తవించి మన హిందూ హైందవ సాంప్రదాయం తీసుకొచ్చేందుకు శతవిధాలు ప్రయత్నం చేశాం, కానీ ఫలితం శూన్యం అనమాట. అబ్బాయి కూడా వాళ్ళ అమ్మతో అనేవాడు, మీరు ఏదో చేస్తున్నారు కదా మీరు చేయండి, మేం చేస్తాను, మరి మీ దేవుడు గొప్పవాడో మా దేవుడు గొప్పవాడో మీకే తెలుసు అని చెప్పి వాళ్ళ అమ్మతో ఉండడం జరిగింది. నాతో ఫేస్ టు ఫేస్గా మాట్లాడాడు కాదు, నేంటి భయం భక్తి అన్నీ గౌరవం అన్నీ ఉండేది. ఈ ప్రకారం చేస్తానండి, చేస్తూ చేస్తూ ఉండగా ఒకనాడు స్కూల్కి వెళ్ళి వచ్చాను 4:30 5 గంటలకి లెట్రిన్కి వెళ్ళాం పాస్కని, వెళ్తే పాస్కి వస్తాను. నాకు అంతకుముందు 4 నెలల క్రితం నుంచి నెలకొకసారిగా మన యూరిన్ అంటే బ్లడ్ వచ్చేది. సరే టీచర్ని అడిగాను ఇలా ఉంటుందండి ఆరోగ్యపరం అంటే వేడి చేయింది వాళ్ళే అన్నారు. నిన్ను ఒక సీసా తీసుకుని ఇక్కడ ఎంఎస్ ప్రసాదరావు గారు అని చెప్పేసి కొడాలి ప్రసాదరావు డాక్టర్ ఎంఎస్ మంచి అతను సర్జన్ అనమాట, అతని దగ్గర తీసుకెళ్ళి చూపించి అడిగాను, సార్ ఇలా ఉంటుంది సార్ ఏంటి అదేమంటుంది వేడి చేసింది వాళ్ళే అన్నాడు ఆయన. సరే ఊరుకున్నా. అట్లాగే నెలకొకసారి టచ్చనుగా టెన్షన్గా అలా యూరిన్ అంటే వెళ్తే బ్లడ్ వస్తూ ఉండేది, కానీ నాకు నొప్పి లేదు బాధ లేదు. వాకింగ్ చేసేవాడిని, ప్రాణాయం చేసేవాడిని, ధ్యానం చేసేవాడిని, తర్వాత పూజలు చేసి బట్టలు పెట్టుకుని ఎవరు గంజాలు గింజాలు ఉన్నాయి మాకు, మన బ్రాహ్మణులు కనుక ద్విజులు ఎట్టాగో మాకు కూడా ఈ అనాది సాంప్రదాయ ప్రకారం మేము కూడా ద్విజులు అనమాట. ద్విజులు అంటే తిరిగి 2 సార్లు జన్మించిన వాడు అని చెప్పి అంటారే, అట్లా అట్లా అడుగులు చేశారు మాకు. మ్యారేజ్ ముందు అడుగులు చేస్తారు, అలా అడుగులు చేశారు, గంజాలు ఉన్నాయి, ఓ బొట్లు గిట్లు పెట్టుకుని పూజలు చేసి ఈ సహస్రనామ స్తోత్రాలు, గాయత్రి మంత్రాలు, హనుమాన్ చాలీసాలు, రామనామ స్తోత్రం, మృత్యుంజయ మంత్రం, ఈ నవగ్రహాలు, హనుమాన్ చాలీస ఇన్ని చదివి దీపారం చేసి బొట్లు పెట్టుకుని స్కూల్కి వెళ్ళేవాడిని. ఎర్లీ మార్నింగ్ 4:00 లేచేవాడిని, లేచేసి వాకింగ్ చేసి వచ్చేవాడిని. అట్లా ఉన్నవాడిని అనుకోకుండా ఇలా ఉండేందుకు ఇదేంటి సమస్య అని చెప్పేసి అని ఒకనాడు స్కూల్ వెళ్ళిన తర్వాత బాత్రూమ్కి వెళ్తే బాస్ అమ్మట బ్లడ్ పడుతుంది, చీము పసల్స్ అనమాట అండి, చీము ప్లస్ బ్లడ్ వాటర్, అది కూడా ఒక సీసా తీసుకుని పాప డాక్టర్ గారికి వెళ్ళాం. వెళ్తే డాక్టర్ గారు చూసి తనకి చేసి ఇదేదో ఇదిగా ఉంది, కిడ్నీ సమస్యగా ఉంది, దీన్ని రేపు మాకు కిడ్నీ స్పెషలిస్ట్లు వస్తారు స్కాన్ తీస్తారు వాళ్ళు, స్కాన్ తీసిన తర్వాత అప్పుడు మేము చెప్తాం అన్నారు. ఏదో 2 బెడ్లు ఇచ్చారు, ఇంజెక్షన్ చేశారు. ఆ రాత్రి తెల్ల వార్లు ఇదే పరిస్థితి, ఈ గజ్జలో నొప్పి రావటం, బాత్రూమ్కి వెళ్ళటం, గజ్జలో నొప్పి రావటం, బాత్రూమ్కి వెళ్ళటం, తెల్లవారులు ఇదే పరిస్థితి అనమాట. తెల్లవారు నేను మా మిస్సెస్ కూడా చెప్పలా, అలాగే చేస్తే అలాగే నేను ఉంటే ఉంటా పోతే పోతాం అనే దారికి వచ్చాము నేను. అప్పుడే నేను తెలుసుకున్నా ప్రభుత్వం, ప్రభుత్వం మాట్లాడు కదా, నేను ధ్యానం చేసాను కదా ప్రభా, నువ్వు నిజమైన దేవుడు అయితే మా బిడ్డ మా పక్కన మార్చేట్టు చేయండి అని కూడా ప్రార్థించేవాడిని. ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే నా కుమారుడిని మీ యేసు ప్రభువులో నుంచి మా హైందవ సాంప్రదాయం వచ్చేటి చేయండి ప్రభా అని కూడా చేసేవాడి అనమాట. సరే అట్లా చేసి చేసినప్పుడు మరి హాస్పిటల్ వెళ్ళిన తర్వాత సరే ఇక్కడ కాదు తెల్లారిపోతే స్కూల్కి వెళ్ళాను, ఇలా నొప్పి లేదు ఏం లేదు స్కూల్ వెళ్ళి మాస్టర్లు అన్న సంగతి ఏంటంటే గుంటూరు వెళ్ళి గుంటూరులో మాధవరావు గారు డాక్టర్ ఉన్నారు, ఆయన యూరాలజిస్టు, కిడ్నీ సంబంధించిన చూస్తారు, అక్కడ తనిఖీ చేయండి అన్నారు. తనిఖీ చేసిన తర్వాత స్కాన్ తీశారు, స్కాన్ తీస్తే ఏదో సంథింగ్ ఇంత గడ్డలు తేలుతుంది, మరి అది ఎట్లా కాదు సిటీ స్కాన్ తీయాలి అన్నారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సరే సిటీ స్కాన్ తీయాలంటే అప్పుడు ఏమంటే మన దగ్గర డబ్బులు ఉండవు కదా, ఇంటికి వచ్చేసి 3-4 రోజులు అయిన తర్వాత మా అల్లుడిని తీసుకొని సిటీ స్కాన్ కోసం వెళ్ళాం. సిటీ స్కాన్ తీసిన తర్వాత దాంట్లో ఇంత గడ్డ అని చెప్పి తేలింది, ఇంత గడ్డ ఉంది ఎమ్మటే దాన్ని రిమూవ్ చేసేయాలి,
ఏమంటే రిమూవ్ చేసేయాలంటే మా దగ్గర మరి మీరు ఇప్పుడు అప్పుడు మార్చి నెల మార్చి 19 తారీఖు 22 తారీఖు అనమాట. మీరు ఎప్పుడో సెలవులు వస్తాయి, ఏప్రిల్ మాకు సెలవులు వస్తాయి కదా, ఆ సెలవుల్లో తీయించుకుందాం అంటే కుదరదు. ఎప్పుడు బరెస్ట్ అయిపోద్దో తెలియదు, ఇమీడియట్లీ చేయాలన్నాడు. నేను చేస్తాను కానీ నేను నమ్మకం చెప్పలేదు అన్నాడు డాక్టర్ గారు. అతను గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో అతను యూరాలజిస్ట్ అనమాట. నాకు చిన్న రూమ్ లేదు, ఇక్కడ ఫెసిలిటీ లేదు, వేరే ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆ రూమ్లో పెడతాను మిమ్మల్ని, ఆయన ఇంతని ఆయన తీసుకుంటాడు, నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తా ఉంటాను అన్నాడు. సరే, ఈ విషయాలు మా అమ్మాయి వాళ్ళకి చెప్తే మా అల్లు గారికి అక్కడ అట్ట ఎందుకు అని వాళ్ళు వేరే ట్రై చేసి పుట్టపర్తి వెళ్దాం అన్నారు. నాకు అప్పుడు నుంచుంటే నిలబడి ఎక్కువసేపు నిలబడి ఉండి కాదు, నీరసంగా ఉండేది. మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాం, అట్లా చేయలేము, బయట ఎక్కడికి ప్రయాణం చేయలేను, మరి ఎక్కడ చేసుకుంటాను, ఉంటే ఉంటాను లేకపోతే మరి దేవుని చిత్తం అయితే వెళ్ళిపోతే వెళ్ళిపోతా అని అనే టైప్లో నేను ఉన్నాను అనమాట. సరే, ఆ పరిస్థితిలో సరే గుంటూరు కాకుండా విజయవాడ వెళ్దాం పదని చెప్పి అబ్బాయి అమ్మాయిడు విజయవాడ తీసుకెళ్ళారు. వాళ్ళు పరీక్ష చేసేసి మేము చేస్తామండి, ఖర్చు అవుద్ది అని 2 బాటిల్ రక్తం అవుద్ది అన్నారు. 2 బాటిల్ రక్తం తెప్పించేసారు. సరే, ఆపరేషన్ చేస్తామన్నారు. వాళ్ళు ఏం దేవుడు కాదు కదా, వీళ్ళు 9 గంటలకి లోపలికి వెళ్తే అప్పుడు కూడా ఏదో పాటలు పెడితే ఈ పాటలు కాదు ఏదో అన్నమయ్య కీర్తనలు పెట్టండి అని అంటాం జరిగింది. నేను పెట్టారు అంటున్నాను, గోరు గీకినట్టుగా గీకారు. ఆపరేషన్ చేసేప్పుడు దాదాపు ఇక్కడ డొక్క దగ్గర నుంచి బొడ్డు దాకా జాయిన్ లెక్క కోసేసారు. కోసేసారు ఆపరేషన్ 5 గంటలకు 6 గంటలకు బయటపడ్డాం. బయటపడిన తర్వాత 2 బాటిల్ అన్నోళ్ళు 8 బాటిల్ రక్తం ఎక్కిచ్చారు. చాలలేదు, ఇంకా అప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ చూస్తుంటే 100 కన్నా ఎక్కువ పెరగట్ల. ఆ పెరగపోయేసరికి వాళ్ళు ఏమంటున్నారంటే రక్తం కావాలి, ఇంకా రక్తం కావాలి. 2 బాటిల్ కావాలన్నాడు 8 ఎక్కిచ్చారు డాక్టర్ గారు. రక్తం 1 బాటిల్ ఇచ్చారు. నేటి ఒక బంధనట్టు అయింది. ఆయన ఫోటో ఎక్స్రే తీస్తారు డాక్టర్ గారు, అతను కేరళ డాక్టర్ గారు. ఆయన పేరు నాగేశ్వరరావు కానీ పెన్నమ్మ నాగేశ్వరరావు. ఆయన మంచి స్పెషలిస్టు. మరి ఈ పరిస్థితిలో మరి కేరళ డాక్టర్ ఆయన నాగేశ్వరరావు గారు, ఇంకో అతను ఉన్నాడు, అతను పులిగోర్లు పెట్టుకోండి మంచి పర్సనాలిటీగా ఉన్నాడు ఆయన. ఆయన కూడా ముగ్గురు వెళ్ళి చేశారు. చేసిన తర్వాత రాత్రికి లో బయటికి తీసుకొచ్చారు, రూమ్లోకి తీసుకొచ్చిన బీపీ పెరగట్లేదు. బీపీ పెరగట్లేదు అంటే ధనంజయ ఆ రోజుల్లో ఉపవాసం ఉండట మాకు తెలియదు. మా అబ్బాయి మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నర్సులు వాళ్ళంతా చూసి అమ్మో ఇంత ప్రేయర్ ఇంత ప్రేయర్ అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నాను అంటాడు. సరే, వాడు పనిచేసి ఈ సెట్ పాలిటెక్నిక్ అయిపోయిందండి, ఈ సెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కోచింగ్ తీసుకుంటే ముందు రాస్తే 490 ర్యాంక్ వచ్చింది, అయినా సీట్ రాలే. ఇవి వెనక వాళ్ళదాకా వచ్చి సీట్ అయిపోయినాయి. ఏదో ప్రైవేట్ స్కూల్స్లో కాలేజీలు ఇస్తా ఉన్నారు, నేను చదవనన్నాడు. మళ్ళీ ఇంకో సంవత్సరం అక్కడే ఉండి అట్లాగే వాళ్ళకి ఇచ్చిన పరీక్షలు ఆ మెటీరియల్ తీసుకుని అట్లాగే ట్రై చేసుకుంటున్నాడు. మనం డబ్బులు పంపించడం, వాళ్ళకుండా చదువుకోవటం. పిల్లవాడు బుద్ధిమంతుడు, మరి ఎట్లా చెబితే అట్లా చేసేవాడు, పైసా ఖర్చు పెట్టేవాడు. ఈ ప్రేయర్ ఏంటిరా బాబు, మా తల్లి పని అని అన్నాడేవాడిని. మనకి వద్దురా బాబు, ఈ జాడ్ అని వదిలించుకోరా బాబు అనేవాడిని. మరి ఆ పరిస్థితుల్లో ఈవెన్ను ఆయన కూర్చొని ఇద్దరు ప్రార్థన చేసుకున్నారంట. ఇది బీపీ పెరగట్లేదు, ఇంద్రకి సహాయం చేయండి ప్రభా. మరి మా నాన్నగారు అప్పుడు మద్రాసు దినకరన్ గారు ఉన్నారు, ఆయన ఫోన్ చేయించి ప్రార్థన చేయించారు. కేఏ పాల్ గారు హైదరాబాద్ ఆయన చేత, అలాగే మరి జకరే గారు అని చెప్పేసి ఆయన ఉన్నాడు ఇక్కడ మాకు ఫాస్టర్ విజయవాడలో చేయించారు. అక్కడ స్థానిక సంస్థలు చాలామంది ప్రేరు చేస్తున్నారు. మా వాళ్ళు ఎందరు చేసినా సరే మరి బీపీ పెరగట్ల అపోలోకి పంపించాము బ్లడ్ తెమ్మని. అపోలో నుంచి బ్లడ్ రావట్లేదు అని నేను నాకు అప్పుడే మెలకు వచ్చింది. సూర్లోకి వచ్చానమాట. అపోలో అంటే హైదరాబాద్లో అపోలో ఉండండి నాకు తెలుసు, నాకు ఇక్కడ అపోలో ఉండండి నాకు తెలియదు అనమాట. తెమ్మన్నా రాలేదు ఇంకా అనుకుంటున్నారు. అనుకుంటే నన్ను ఇక్కడ నుంచి వేరే రూమ్ పంపించిన సార్, ఇక్కడ హెవీ బిల్ అవుద్ది కదా, ఏసీలో పెడుతున్నారు మీరు నన్ను, ఇక్కడ వద్దు కట్టలేను, యూ షుడ్ నాట్ పే ద హెవీ బిల్, నన్ను మామూలుగా మన రూమ్లో పంపించేయండి, క్యాజువల్ రూమ్లో కన్నా. ఆ తర్వాత వచ్చాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, 10 మంది పిల్లలు లాక్కు వచ్చాడు. వాడు లాక్కు వచ్చిన తర్వాత అందరూ బ్లడ్ టెస్ట్ చేశారు, అందరూ చూశారు, అది బి పాజిటివ్ అనమాట. చూస్తే బి పాజిటివ్ ఎవరా అని చెప్పి చూశారంట. చూసిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేసుకున్నారో, మా అబ్బాయి ధనంజయను మా మిస్సెస్ వీళ్ళు అనుకున్నారు మేము కనుక మార్చినట్లయితే తగ్గిపోతే మేము మారుతామని చెప్పేసి.
సరే నార్మల్గా బీపీ మెల్లిగా పెరిగి పెరిగిందంట. సరే ఆ వచ్చిన 10 మంది పిల్లల్ని ఒక దెబ్బ మీరు వెళ్ళిపోండి ఇంకా రక్తం తీసుకోవాలి అన్నారంట. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే దాదాపు 2 రోజులు అక్కడే ఉన్న హాస్పిటల్లోనే నాకు చెప్పాలంటే నాకు ఆపరేషన్ మామూలుగా ఇంత తెగితేనే చాలా నొప్పిగా ఉంటుంది. అట్లాంటి జాయిన్ లెక్క పొట్టకా నుంచి నేను ఇక్కడ డక్కు దాకా కోసి ఆలపరిస్తే అసలు నొప్పి లేదు ఏం లేదు. దేవుని స్తోత్రం అన్నమాట. అసలు నొప్పి లేదు. మరి ఎందుకు అలా ఉందో మరి దేవుని మహిమ ఏంటో మరి చెప్పలేదు. అసలు ఏమీ నొప్పి లేదు. తర్వాత పొట్ట కొద్దిగా నాకు లాగుండేది. ఇక్కడ వేసేసి జాయింట్ చేసి కట్టేవాళ్ళు. చిన్న ఘాటు పడితేనే మనకి భయంకరమైన నొప్పిగా ఉండేది. అలాంటి జాయింట్ లెక్క ఇక్కడ కోసి పారేసేస్తే మరి అంటే జాయింట్ లెక్క కోస్తే కానీ ఆ కిడ్నీ లోపల ఆవరించింది గడ్డ అనమాట. అది దేవుని మహాకృపల్లో ఎక్కడన్నా క్యాన్సర్ వచ్చేస్తే మనకి బాగు చేసే అవకాశం లేదు కాదనుకోండి. ఆ కిడ్నీ లోపల ఆవరించింది కాబట్టి ఆ కిడ్నీ మొత్తం రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసేసి అప్పుడు నన్ను కుట్లు స్టిచ్చింగ్ వేసేసి బాగుపరిచారన్నమాట. తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత మరి వేసవకాలంగానే ఉండేది. అప్పుడు మరి ఏప్రిల్ నెల 21 22 ఉంటాను. సరే నేను స్కూల్లో 23 జాయిన్ అవ్వాలని చెప్పేసి అట్లాగే రిక్షా మీద వెళ్ళి స్కూల్లో జాయిన్ అయ్యా. ఎందుకంటే సెలవులో ఫర్ఫిక్స్ సర్ఫిక్స్ అని 2 ఉంటాయి మాకు. స్కూల్ సెలవు ఇవ్వబోయే ముందు 50 రోజులు సెలవులు కదా, ముందు వెనక ఉండాలి, మస్టర్గా ఉండాలి, తప్పనిసరిగా ఉండాలన్నమాట. సరే వెళ్ళి సంతకం పెట్టేసి 7th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయండి. 7th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి కదా, నాకు డ్యూటీ నేను చేస్తాను, కూర్చొని చేయట్లేదు కదా చేస్తాను, ఇంకేం చేస్తాం మీరు తెలియలే, రూమ్లో పడుకోండి, లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకోండి, రెస్ట్ తీసుకోండి అన్నారు హెడ్ మాస్టర్. సరే ఇంటికి వచ్చేసాం. సరే 2 సంతకాలు పెట్టించేసాం, పెట్టేసి వచ్చేసాం. తర్వాత అట్లాగే అవస్థ పడుతానున్నాను. నాకు తెలియదు, నాతో చెప్పలేదు ఇవి ఇట్లా జరిగింది, ఇట్లా నేను ప్రార్థన చేస్తున్నాను, మరి మా ఆవిడ మెసేజ్ చేసుకుంది ఇట్లా చెప్పి నువ్వు చెప్పా మాట. దేవుని నామకు స్తోత్రాలు. మీ అందరికి వందనాలు తండ్రి. మరి ఇంకారకేమో మరి ఇంకా రక్తం కావాలంటున్నారు, మరి ఏంటి తండ్రి మరి అని బాధపడతా ఉంటే బాబా నేను బాధపడి ఏడుస్తూ ఉంటే మా అబ్బాయి కూడా కన్నీరు పెట్టి ఆడు కూడా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నాను, మరి నమ్ముకుంటే మరి ఇట్ట వచ్చిందేమో, మరి ఇట్ట వచ్చింది అని అంటున్నారు అందరూ అని నేను ఏడుతుంటే మా బాబు కూడా ఏడిసి చాలా బాధపడ్డాడు. బాధపడి తండ్రి మరి నేను అప్పుడు అనుకున్నాను తండ్రి మరి నేను కూడా మరి దేవుళ్ళు ఎదుగుతానయ్యా, మరి మీ నాన్నకు తగ్గిపోతే శుభ్రంగా అని నేను అప్పుడు అడిగినప్పుడు దేవుణ్ణి అడిగితే అమ్మ సరేలేనే ఇంకా కాసేపు ఏడిచి మేము ఊరుకున్నాము, తర్వాత ఇంకా అక్కర్లేదు రక్తము అని. అసలు ఆ రోజు మా బాబు అయితే అన్నమే తెలియలేదు. అసలు ఆ రోజల్లో అన్నం తెలియదు. అసలు తినకుండా అసలు ఎంతో బాధపడుతున్నాడు. దేవుడికి ప్రార్థన చేసుకుంటాం మరి బాధపడతాం, మరి ఇట్లా వచ్చింది ఏందా మరి నేను దేవుణ్ణి నమ్ముకుంటే వచ్చిందేమో అని అనుకున్నాడో మనసులో ఏమో తెలీదు, కానీ చాలా బాధపడ్డాడు. మీ నాన్నకు అందుకేరా ఇట్లా వచ్చింది, మరి మీ నువ్వు దేవుణ్ణి ఇట్లా చేపట్టి నేను నమ్ముకుంటానయ్యా నేను కూడా అనుకున్నాను అనుకుని ఇక ప్రార్థన చేసుకుని ఇంకా అట ఆగాను. తర్వాత మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి మరి అప్పుడు ఇక రక్తం అక్కర్లేదు, కొంచెం బాగానే ఉందని అన్నారు. అన్న తర్వాత ఇంకా ఆయన గారికి తగ్గిన తర్వాత మనం మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత నేను విగ్రహాలు చేస్తానే ఉన్నాం. మళ్ళీ మరి మా బాబు అయితే కాపాడు అమ్మ ఏంటి నువ్వు రేవు దాటి నాకు తెప్ప తగలేసేటట్లే, మరి నువ్వేంటి మళ్ళీ ఇటు చేస్తున్నావు చేయకూడదు, నువ్వు మరి దేవుడు ప్రార్థన చేసుకోవాలి, గొప్ప తండ్రి అయినా ఎంతగానో అని అన్నప్పుడు నేను మళ్ళీ ఇక తర్వాత ప్రార్థన చేసుకున్నాను. తర్వాత మరి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆయనకి ఏమి ఇచ్చి నా స్టూడెంట్ అండి, నా స్టూడెంట్ శ్రీష్ కుమార్ అని అభయత కూడా చదువుకున్నాడు. నా స్టూడెంట్ మా ఇంటికి వచ్చేసి ఇక్కడ తెచ్చుకొస్తాడు. ఆదివారం వచ్చి తెచ్చుకొచ్చి నన్ను చూద్దాం వచ్చాడు. బయట పండుకుని ఇక్కడ వరండాలో మనం చేసి పండుకున్నాం. మాస్టర్ ఆరోగ్యం ఎలా ఉంది, ఇట్లా జరిగింది అంటే ఆపరేషన్ ఏంటని నన్ను అడిగేందుకు వచ్చాడనమాట. అప్పుడు దేవుడు ఈవెనింగ్ మాట్లాడాడు. ఆపరేషన్ అప్పుడు ఇలా జరిగింది, ఇలా మేము ప్రార్థన చేసుకున్నాం, దేవుని అడిగాం, రక్తం చాలు చాలదు అన్నప్పుడు రక్తం మరి దేవుడే కృప చేసి దాన్ని టైట్ చేశాడు, రక్తం బీపీ పెరిగేట్టుగా అని చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇక్కడ మన విగ్రహాల మీద మన దేవుళ్ళ మీద ఇక్కడ విరక్తి కలిగిపోయింది. నేను అప్పుడు కూడా తలంటు చేయకూడదు, అయినా సరే తలంటు చేసి ఒక కొత్త కొట్ట తీసుకుని రూపాయి ముడుపు కట్టి అక్కడ పెట్టి తిరుపతి వెంకటస్వామి తగ్గిపోతే నేను నీ కొండ కొత్తాను గుండు చేయించుకుంటాను అయ్యాక మనం అనుకునేది కోరికలు అలా అనుకున్నాం. అన్నప్పుడు నో యూజ్ ఎట్టాలి, అసలు ఎలాంటి ఉపయోగం లేదన్నమాట. సరే అప్పుడు ఎన్ని పటాలు గిటాలు మొత్తం తీసి కట్టడి పక్కన పడేసి ప్రభా నువ్వే నిజమైన దేవుడివి, నేను నమ్మ తెలుసుకోక మేము ఇలా చేసాము, అతను క్షమించండి,
మా ప్రార్థన చేయడం చేత కాదు, ఎలా చేయరో మనకు తెలియదు, ఎవరు అడగాలో తెలియదు. మరి ఆ పరిస్థితుల్లో మరి నాకు నోటికి అక్కడ బైబిల్ వింటా ఉందండి, ఆది కాండం ఒక ఒక పేరావళి చదువుకుని ప్రభు నువ్వు నిజదేవుడు అంటున్నారు, మరి నాకు తెలియదు నువ్వేం చేసావో ఏంటో తెలియదు, నాకు మేము ఏం చేసావో తప్పులు చేసావా ఉప్పులు చేసావు మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి కాపాడండి మీ బిడ్డగా స్వీకరించండి ఆయన అని చెప్పి అన్న తర్వాత మెల్లిగా మూడు పూటలు ప్రార్థన చేయాలండి. రోజు జ్వరం తెలియదు, రోజు జ్వరం 102 జ్వరం ఉండేది, మెళ్ళేసుకోవటం చెమట పోయటం తగ్గటం అట్ట ఒక గంట తర్వాత తగ్గేది. అలా ఉన్న పరిస్థితులకి జ్వరం తగ్గిపోయింది, నోరు కాలకోటి విషమలే ఉండేది, అన్నం తినాలని తినలేకపోయింది, మజ్జిగ రసం మజ్జితో ఉండేవాడిని, బొడాలు తెచ్చేవాళ్ళు మ్యాస్క్లో ఇన్ని బొడాలు తెచ్చేవాళ్ళు, సగం చక్కెరకాయలు ఇన్ని తెచ్చేవాళ్ళు, తినకూడదు షుగర్ వచ్చి మందులో షుగర్ వచ్చింది, చక్కెరకాయలు తినకూడదు మరి ఇటు బొడాలు తగ్గకూడదు, ఆళ్ళకి ఆళ్ళకి వచ్చిన వాళ్ళకి ఆళ్ళకి డిస్పత్ చేసేవాళ్ళం. మరి ఆ పరిస్థితుల్లో మెల్లిగా నాలుక లైన్ అయింది, మజ్జిగ అన్నం కాస్త కూర అన్నం కాస్త మెల్లి 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 మెల్లిగా మెల్లిగా కవర్ అయ్యాను. కవర్ అయిన తర్వాత సెలవులు అయిపోయినాయి, స్కూల్కి సైకిల్ మీద వెళ్ళలే అని చెప్పి రక్షా ఒకటి మాట్లాడుకుని మా అట్లా 1 మంత్ అలా చేశాను. వెళ్ళిపోయి నా డ్యూటీ నేను క్రాఫ్ట్ మాస్టర్ అండి, చిన్న టీచర్ని ఒడుగు పోసుకోవటం పిల్లల్ని పెట్టుకుని అలాగే చేసుకుని ఖాళీ టైంలో వెళ్ళి సైన్స్ రూమ్లో ఒక బల్ల వేసుకుని పడుకునేవాడిని, ఒక దిండు ఒక దప్పుడు తీసుకెళ్ళి ఖాళీ పీరియడ్లో అవన్నీ వేసుకుని పడుకునేవాడిని. ఇతర టైంలో మటుకు నాకు వేసిన పీరియడ్లో నా పీరియడ్లో వచ్చేసి పిల్లలు వచ్చి పనిచేసి వెళ్ళేవాళ్ళు. అలా చేస్తూ 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 ఉండగా మరి ఈ మధ్యన మరి దేవుళ్ళు ఉంటున్నాం, మా పాస్టర్ గారు ఇక్కడ మార్క్ పాస్టర్ గారు అని చెప్పేసి ఇక్కడ దగ్గరలో మరి మాకు పల్లె అని ఉందండి, ఇక్కడ ఆ పల్లెలో పెడుతున్నారు, అక్కడ వెళ్ళాలంటే సండే సండే అక్కడికి వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్తున్న తర్వాత మెల్లిగా దేవుళ్ళు మెల్లిగా అభివృద్ధి చెందాం. సార్ మీరు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారు? బాప్తిజం 2 ఇయర్స్ అయిన తర్వాత, అందరికీ అదేది దాక్ష రసం మరి దేవుని యొక్క శరీరం రొట్టి ఇస్తున్నాక నాకు ఇది ఫీలింగ్ ఉండేది, ఎందుకంటే వాళ్ళందరికీ ఇస్తున్నారు మనకు తీసుకోవట్లేదు అని చెప్పేసి మేము కూడా తీసుకున్నాం. తీసుకున్నాం పక్కన చందూరు అని చెప్పేసి ఆ చందూరు కాలువలో వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్ళి బాప్తి తీసుకున్నాం. మా పాస్టర్ గారు మాతో పాటు ఇంకో 2 ముగ్గురికి ఇచ్చారు 2001లో స్వస్థ పొందాను. అప్పటి నుంచి ఇప్పుడు దాదాపు 2021 నుంచి దేవుడు నన్ను ఆయన యొక్క మహాకృప వల్ల ఆయన అడిగి జాడలో నడిపిస్తున్నాడు. ఆయన నడుస్తున్న బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, స్తుతులు చదువుకోవటం, రోజుకు 3-4 సార్లు ప్రార్థన చేసుకుంటాం, రాత్రిపూట ఎప్పుడు మరకు వస్తే అప్పుడు వీళ్ళని బట్టి ప్రార్థన చేసుకోవటం, ప్రభా ఈ సమస్యలు అన్న ఉంటే చేసుకోవటం, అయ్యే దేవుడిని తీరుస్తున్నాడు. వచ్చిన ఇబ్బందులు బాగా వచ్చినాక మా ఫాదర్ గారు చనిపోయారండి. చనిపోయిన తర్వాత మరి వాళ్ళు కార్యక్రమాలు జరిపి కర్మకాండ జరిపించాలి కదా, మా పాస్టర్ గారి ద్వారా పెట్టి చేయిస్తుంటే కొంతమంది రాలా వెళ్ళిపోయారు, వెళ్ళిపోతే వెళ్ళిపోయినండి. మరి మేము మటుకి అట్లా చేయిస్తాం, ఇతర రకంగా మేము చేయము. ఇష్టం వాళ్ళు వచ్చి కాసేపు నిలబడి వెళ్ళిపోయారు, భోజనం చేయకుండా ఏదో ఇంటికి ఇంటికి పోలుకోవడం 100 మంది పిలిచాం, వాళ్ళే వచ్చారు, వంటకి వేరే వాళ్ళు పిలిపించి వంట చేయించాం, అందరికి పెట్టేసి అందరికి చేసేసి మేము కూడా సాయంత్రం మా ఇంటికి మేము వచ్చేసాం. ఏమైనా సరే మరి ఆయన ప్రభువే మాకు కావాలి, వీళ్ళు శాస్త్రకాలం వీళ్ళు కాదు కదా అని చెప్పి వాళ్ళందరం ఏవాడు చేసేసాం. ఇప్పుడు ఈ మధ్యన మా మేనల్డ్ చిన్న మేనల్డ్కి లోకానందం అని చెప్పి పడితే కాలు ఒకటి దెబ్బ జరిగింది, వెళ్ళి పలకరించి పరామర్శించి నేను వెళ్తాను అని చెప్పేసి నేను అనలేదు. మా మిస్సెస్ అంటే వెళ్ళి పలకించి చూసి మాట్లాడే పళ్ళు ఎత్తుకెళ్ళి ఇచ్చి రావడం జరిగింది. మరి తర్వాత వాళ్ళు పెద్ద మేనల్డ్ అయితే ఇల్లు కట్టుకుంటున్నారు రండి అని చెప్పి వెళ్ళకపోయాం. తర్వాత వాళ్ళు ఏదో ఒడుగులు గిడుగులు పిల్లలకి ఏదో బట్టలు ఇస్తామంటే వెళ్ళొచ్చింది, ఏదో కొద్ది గొప్ప కానుక ఇచ్చేసి వాళ్ళకి రావటం జరిగింది. తర్వాత అమెరికా కోసం మేము ప్రార్థన చేయమని చెప్పి మా జవాబం జరిగింది. అమెరికా వెళ్ళి చర్చికి వెళ్ళి 15 వారాలు చేసాం. ముందు లాటరీ వేస్తారు 2,50,000 మందికి, ఆ 2,50,000 మందికి దాటిలో మనకు కనుక పేరు వస్తే మనకి సీట్ ఇస్తారు నాన్న చెప్పి పట్టుబట్టి ప్రార్థన చేయించాడు. మేము 5-6 గంటల ముందు వచ్చేవాళ్ళండి, 4 పాటలు పాడుకునేవాళ్ళం, 10 పాటలు వాక్యం చెప్పుకునేవాళ్ళం, తర్వాత ప్రార్థన చేసుకునేవాళ్ళం, చేసుకుని 4-3 గంటల నుండి వచ్చేవాడు. అలా చేస్తే లాటరీలో పేరు వచ్చిందని అన్నాడు, స్తోత్రం అనుకున్నాం. తర్వాత ఈ వచ్చిన దాన్ని వాళ్ళు లాయర్స్ సంఘం ఒకటి ఉంటుందంట, వాళ్ళు అప్రూవల్ చేయాలి దాన్ని అన్నాడు. దానికి 5 వారాలు చేయడం మళ్ళా చేసాం, అప్రూవల్ అయిందని స్తోత్రం అన్నాడు. తర్వాత అప్పుడు వీసా కావాలన్నారు, వీసా నేను మద్రాసు వెళ్ళాలి ప్రార్థన చేయండి అన్నారు. మళ్ళీ 5 వారాల ముందు మళ్ళీ చేసాం,
వేసిన తర్వాత వెస ఆడికిచ్చారు. కోళ్ళ కూడా తీసుకెళ్ళాడు. కోళ్ళ కూడా ప్రసాదం మరి ఆమె గురించి ప్రార్థన చేయడం. ఇక్కడ పిల్లలు ఉన్నారు, పిల్లలు 5 ఏళ్ళ అమ్మాయి, 3 ఏళ్ళ అబ్బాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టి తీసుకుని బెంగళూరులోనే మేము ప్రార్థన చేసాం. మా నాన్న అమెరికా వెళ్ళాలి, మా నాన్న కారు కొనాలి, మా నాన్న అమెరికా వెళ్ళాలి, మా నాన్న కారు కొనాలి, ఇదే పిల్లలు. చేసిన తర్వాత ఫోన్ చేసి నాన్న ఆమె కూడా సీటు కన్ఫర్మ్ అయింది, వీసా వచ్చిందన్నారు. తర్వాత మేము అక్కడే ఉన్నాం వారం రోజులు ఉండి మెల్లిగా వాడు వెళ్ళటం జరిగింది. 4 సంవత్సరాలు అయిందండి. దేవునికి నామస్తోత్రం, మహిమ ఆయనకి నమస్త, మహిమ గంత ఆయనకి చెల్లిన గాక. మరి అదేవిధంగా దేవుడు మమ్మల్ని ఎంతో విధంగా కాచి కాపాడుతున్నాడు. ఆయన ఎక్కడి నుండి భద్రపరిచి చేసి సహాయం చేస్తుంది విధానం బట్టి ఆయనకి ఉన్నారు స్తోత్రాలు ప్రభా. మీ అబ్బాయికి స్నేహితులు ఉంటారు కదా, ఆ స్నేహితులే మీరు ఎప్పుడైనా తిట్టేవాళ్ళని, నేను వెళ్ళి తిట్టేవాళ్ళని, మీరు పనిమాలోళ్ళు, మీరు లోకాస్ట్ వాళ్ళు, మీరు స్నేహాలు చేస్తే స్నేహాలు చేసుకోండి కానీ మరి ఇవన్నీ ఏంటి, మత మార్పిడులు ఏంటయ్యా, మత మార్పిడులు ఏంటి, మా హిందూ వాళ్ళని శుభ్రంగా ఉండేవాడిని మీ క్రైస్తవ మతం మాత్రం ఏంటి, చాలా తప్పు కదా అని చెప్పి నేను తిట్టేవాడిని. చీరాల అబ్బాయి సురేష్ అని చెప్పి పోతున్నాం. తర్వాత బోడిపాలెం రవి అని పోతున్నాం. తర్వాత చెరూరుపేట బాలస్వామి అని వీళ్ళంతా ముగ్గురు మెయిన్ అన్నమాట. వీళ్ళకి వీళ్ళు ముగ్గురు కూర్చుని ప్రార్థన చేయించేవాళ్ళంట, ఉపవాసం చేయించేవాడంట. ఉపవాసం ప్రార్థన చేస్తే సార్ పడిపోయాడు వీడు, నా సంగతి తెలిసి మిత్రం కలిసి వెళ్ళాం రాజమండ్రి. వెళ్ళిన తర్వాత ఏం పనులు ఏంది ఏమి ఏం కథలు, పిల్లవాడు బలహీనంగా ఉండేడు, సన్నగా ఉండేడు, బాగా ఫూ అంటే గాలితే పడిపెట్టినాడు, బాగా తినేవాడు కాదు, ఒక ఇడ్లీ 2 ఇడ్లీ తినేవాడు అంత రాజు దాకా. తర్వాత కూడా అదే పరిస్థితి, అన్నం తెక్కువ ఎంత తినేవాడు అంటే ఆకలి ఉండేది కాదేమో, మరి వాకింగ్ చేయమంటే చేసేవాడు కాదు. నాతో పాటు నేను వాకింగ్ వెళ్ళాడు కదా, నాతో పాటు ఆయంటే వచ్చేవాడు కాదు, ముసుగు పెట్టి పడుకునేవాడు. మరి ఈ పరిస్థితిలో మరి మనిషి బలహీనం కదా, అలా ఉండాడని చెప్పి వాళ్ళ కూడా నేను నానా మాటలు అన్నా ఇట్టే తిట్టే. తర్వాత అబ్బాయి మేమంతా మారిన తర్వాత ఫోన్ చేసి మా తప్పు క్షమించిందయ్యా, మేము ఇట్లా తెలియక ఇట్లా అన్నాము, నువ్వేమనుకోవద్దు అని చెప్పేసి వాళ్ళు నేను సారీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ప్రశాంతంగా, ఇప్పుడు ఏదైనా విషయం వస్తే ప్రశాంతంగా తాపీగా ఆలోచించుకున్నాం, తాపీగా ఉండండి. దేవుడే మమ్మల్ని కాచి కాపాడుతాడు, ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెందును గాక. యెహో యేసు నిజమైన దేవుడు, ఆయన్నే తెలుసుకున్నాం, ఆయన ద్వారా నడుస్తున్నాం. మన పరలోక రాజ్యం అనుగ్రహించేది ఆ తండ్రి మనకి. మరి ఆయన బట్టే మనం నిత్య జీవంలోకి మనం వెళ్తాం కాబట్టి ఆయనకి సమస్త మహిమాకంత ప్రభావం చెల్లును గాక. మరి యెహోవా నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణానికి అప్పజెంపలేదు. స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ ఇంకో మాట, నాకైతే ఒకసారి కాలు వచ్చింది కనుక ఆ దేవుడు ఇక్కడ ఒక ఆయన వచ్చి పాత కొట్లు కట్టుకుని అమ్మ బిచ్చం పెట్టాను అన్నాడు. అంటే నేను నువ్వు నీకు బిచ్చం పెట్టినావు నేను అంటాను వాడు లేకుండా అంటాను వాడు నువ్వు బిచ్చం పెట్టాను నేను అంటే కాదు మీ ఇంట్లో శుభం కలుగును కాక అని వెళ్ళిపోయాడు. నేను బిచ్చం పెట్టనన్న అసలు అన్ని దర్శనాలు వచ్చినాయో నాకైతే చాలా దర్శనాలు వచ్చినాయి. దేవుడు ఎంతో గొప్ప తండ్రి, ఆయనకి ఏమి చేసినా రుణం తీర్చుకోలేము ఆయన. మరి ఎంతో గొప్ప కార్యం చేశారు మా యందు, మా బిడ్డలందు, మరి మా బిడ్డ మా కొడుకు వల్ల, కూతురు వల్ల మరి ఎంతో ఒక ఉపకారం చేశాడు. ఆయనకి మహిమ కలుగును కాక చిన్న సాక్షిని దేవుడు దీవించరు. శంకర్రావు గారు చాలా చాలా సంతోషం, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యం ప్రభు యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో, ఆయన వాక్యం ఎంత గొప్పదో. చాలా విచిత్రంగా మీ యొక్క ప్రయాణం కొనసాగింది. మీ అబ్బాయిని హైందవంలోకి తీసుకొని రావడానికి, మీ అబ్బాయిని హైందవంలోనికి తీసుకొని వచ్చే ప్రయత్నంలో మీరు యేసు ప్రభుని అంగీకరించి క్రైస్తవులుగా మారటం, ఇప్పుడు క్రీస్తు మార్గంలో నడవటం చాలా చాలా సంతోషం సార్. మీరు అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మాస్టర్ గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని, శంకర్రావు గారు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా. ఆశ్చర్య రీతిలో వారి కుమారుడు ప్రభువును నమ్ముకోవటం, ఆ కుమారుణ్ణి మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చే ప్రయత్నంలో మరి శంకర్రావు గారు అలాగే వారి సతీమణి గారు కూడా యేసు ప్రభుని అంగీకరించి ఇప్పుడు గత 20 సంవత్సరాలుగా క్రీస్తులో నడుస్తూ ఉన్నారు, క్రీస్తు జీవాన్ని కలిగి ఉన్నారు. మరి మీలో ఎవరైనా ఇంకా అనేకమైనటువంటి అభిప్రాయాల చేత యేసుక్రీస్తు వారి మీద కోపం చేత ఒకవేళ ఆయన్ని విస్మరిస్తూ ఉన్నారేమో, ఈ సాక్ష్యాల ద్వారా మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయనే మార్గము, సత్యము, జీవం.
ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి ఆలోచన చేయండి, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి, మారు మనసు పొందండి, నీటి మూలంగా బాప్తిసం తీసుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి మమ్మలను కూడా ఆశీర్వదించి తన సేవార్థమే వాడుకొనుగాక. ప్రియ స్నేహితులారా, మీకందరికీ వందనాలు. థ్యాంక్ యూ.